ఇక ట్యాంక్ బండ్ వద్ద గణపతుల కోలాహలం అయితే కనిపిస్తోంది. గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఇక గణేష్ శోభాయాత్రకు సంబంధించి ట్యాంక్ బండ్ నుంచి క్రేన్ 4 దగ్గర నుంచి కూడా మరింత సమాచారం అందించడానికి శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. శ్రవణ్, ఎలా జరుగుతోంది నిమజ్జనోత్సవాలు? సంబంధించిన హడావిడి ఇంకా స్టార్ట్ కాలేదనే చెప్పుకోవాలి మనం ఒకసారి. ఇది ప్రస్తుతం NTR మార్గ్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. చిన్న చిన్న వినాయకులు మాత్రమే ఇప్పుడు నిమజ్జనం కోసం NTR మార్గ్ వైపు తమ వినాయకులను భక్తులు తీసుకువస్తున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ జనాలు ఉన్నట్లు మనం క్లియర్గా చూడవచ్చు. వినాయకులకు సంబంధించిన తాకిడి రాత్రి 6 లేదా 7 గంటలకు మరింత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారుల దగ్గర నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం. వాస్తవానికి ప్రతి ఏటా సాయంత్రం 6-7 గంటల తర్వాతనే NTR మార్గ్ మీద వినాయకులకు సంబంధించిన తాకిడి ఎక్కువ ఉంటుంది. సో ఈసారి దాన్ని తలకిందులు చేస్తూ ఖచ్చితంగా తొందరగా గణేష్ వినాయకులకు సంబంధించిన శోభాయాత్ర కానీ గణేష్ నిమజ్జనంకి సంబంధించినటువంటి ప్రక్రియ కానీ తొందరగా చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తామని GHMC కానీ పోలీసులు కానీ చెప్పినప్పటికీ కూడా ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా పెద్దగా అంటే తొందరగా ఏమీ వినాయకులు నిమజ్జనం కోసం తరలి రావట్లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. అధికారులు ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఎక్కువ ఫోకస్ చేశారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తయిన తర్వాత దాదాపుగా 4 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు చాలా తక్కువ సంఖ్యలో అంటే చిన్న చిన్న 3 అడుగులు 4 అడుగులు అట్లా చిన్న చిన్న వినాయకుల విగ్రహాలు మాత్రమే నిమజ్జనానికి తీసుకువస్తున్నారు. ఇంకా చాలా పెద్ద పెద్ద హైట్లో ఉన్నటువంటి వినాయకులు అంటే 7, 8, 9, 10 ఫీట్లో ఉన్నటువంటి వినాయకుల విగ్రహాలు నిమజ్జనానికి ఇంకా తీసుకురావాల్సి ఉంది. దానికి మరింత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. మనకి ఉన్నటువంటి సమాచారం హైదరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి ఆ మండపాలు ఏవైతే గణేషుని కోసం మండపాలు ఏర్పాటు చేశారో ఆ మండపాల నుంచి ఇంకా వినాయకులను శోభాయాత్ర ద్వారా NTR మార్గ్ లేదా హుస్సేన్ సాగర్ వైపు ఇంకా స్టార్టే కాలేదు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. ఇంకా చాలా ప్రాంతాల నుంచి వినాయకులు తొందరగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా లేట్ చేస్తే ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు గణేష్ నిమజ్జనంకి సంబంధించినటువంటి ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంది. అధికారులు భావించినట్టుగా బేసిక్గా 24 గంటల లోపే గణేష్ నిమజ్జనం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో రీచ్ కాలేకపోతున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో జనాలు మాత్రం చాలా విపరీతంగా వస్తున్నారు. NTR మార్గ్ మొత్తం చూస్తే మొత్తం మనకి పెద్ద సంఖ్యలో జనాలు కనబడుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ఎంత పెద్దగా జరుగుతుంది, అసలు ఎట్లా జరుగుతుంది, ఖైరతాబాద్ వినాయకుల నిమజ్జనం ఎట్లా జరిగింది, ఇతర వినాయకుల నిమజ్జనం ఏ విధంగా జరుగుతుందని చూసేందుకు చాలామంది ఆసక్తి చూపారు అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి జనాల తాకిడి చూస్తే అర్థమవుతుంది. సో వాస్తవానికి జనాలు కూడా చాలా ఎక్కువ మంది గణేష్ నిమజ్జనం ఏ విధంగా జరుగుతుంది, గణేషుని శోభాయాత్ర ఏ విధంగా జరుగుతుందని చూడడానికి వచ్చారు. కానీ ఇంకా సంఖ్య చాలా వరకు గణేషులకు సంబంధించినటువంటి సంఖ్య ఇంకా ఎక్కువ రావాల్సి ఉంది. ఆ విగ్రహాలు ఇంకా చాలా వరకు ఆ మండపాల్లోనే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో పోలీసులు ఇప్పుడిప్పుడే కొంతమేర ఆ మండపాల్లో ఉన్నటువంటి వినాయకులను తొందరగా నిమజ్జనం కోసం బయలుదేరాలని కొంచెం ప్రెజర్ పెట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఒకవైపు పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మరోవైపు ఈ గణేష్ నిమజ్జనం కోసం పెద్ద ఎత్తున వినాయకులు వస్తాయి కాబట్టి భక్తులు చాలామంది ఎంజాయ్ చేయడానికి వస్తారు కాబట్టి చాలా ఎక్కువ చెత్త చెదారము పూలు ఇవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి పడతాయి. వాటిని క్లియర్ చేసేదానికి ఒక 10,000 మంది GHMC కార్మికులను అధికారులు డిప్లాయ్ చేశారు. చెత్తను తొందరగా క్లియర్ చేయడం, వచ్చినటువంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా చూడడం, దాని తర్వాత గణేష్ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి ఏ విధంగా ఆటంకాలు కలగకుండా చూడడం, ఇట్లా పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని GHMC కానీ ఎలక్ట్రిసిటీ కానీ లేదంటే ఇతర విభాగాలు వాటర్ బోర్డు కానీ ఇట్లా అనేక ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఖచ్చితంగా గణేష్ నిమజ్జనం అనేది 2 రోజులు లేదా ఇంకా చెప్పాలంటే 3 రోజుల పాటు గణేష్ నిమజ్జనం జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది ఇక్కడ గణేష వినాయకులకు సంబంధించినటువంటి తాకిడి తక్కువని చూసి అర్థం చేసుకోవచ్చు. ఇగో ఇప్పుడిప్పుడే 1-2 వినాయకులకు సంబంధించిన విగ్రహాలు నిమజ్జనం కోసం తీసుకువస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇట్లా ఒక్కొక్కటి వినాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలు
నిమజ్జనం కోసం తరలి వస్తున్నాయి. సో ఇంకా నిమజ్జనం చాలా వరకు వినాయకులు కావాల్సి ఉంది. అధికారుల లెక్కల ప్రకారం కొన్ని లక్షల వినాయకులు ప్రతి నిమజ్జనం కావాల్సి ఉంది. సో ఆ నిమజ్జన ప్రక్రియ పూర్తి స్థాయిలో అవ్వాలంటే తొందరగా వినాయకులను తీసుకురావాల్సి ఉంది. సో ఆ వినాయకులకు సంబంధించిన విగ్రహాలు ఇంకా చాలా వరకు ట్యాంక్ బండ్ మీదకి రాలేదు. కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, మనం మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఏంటి మీ పేరు, ఏంది, ఎక్కడి నుంచి వచ్చినారమ్మా? మీనా అండి, నా పేరు. రామంతపూర్ నుంచి వచ్చాము. ఏం చేస్తావు? బీటెక్ సెకండ్ ఇయర్. ఇక్కడ గణేష్ నిమజ్జనం చూడడానికి వచ్చినావా? అవునండి, గణేష్ నిమజ్జనం చూడడానికి వచ్చాము. నేను పాట పాడతా. పాట పాడతావా? గణనాయకాయ గణ దైవతాయ గణాద్వైక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణమందితాయ గుణేశానాయ ధీమహి గుణాతీర్థాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక వరసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులత్వాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురు దైత్య కలక్షేత్రే గురు ధర్మ సదారాధ్యాయ గురు పుత్ర గీత సారాయ గీత తత్వాయ గీత గౌత్రాయ.